గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. మండే మార్నింగ్ ఆసియా మార్కెట్ల తీరుతెన్నులు చూస్తే చైనీస్ మార్కెట్ ఆల్మోస్ట్ 1 వీక్ హాలిడేస్ తర్వాత ఇవాళ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది, కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. బట్ హ్యాంగ్సెంగ్ లాంటివి, జపనీస్ మార్కెట్స్ లాంటివి కొంత నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ గిఫ్ట్ నిఫ్టీ అయితే మనకు ఒక పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తోంది. ఫ్రైడే రోజు మనం చూసిన లాభాల తర్వాత ఫ్రైడే మనకు నిఫ్టీ 129 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ కొంత అండర్ పర్ఫామ్ చేసింది, ట్రేడింగ్ చివరిలో కిందకు వచ్చేసింది. అదర్వైజ్ డేలో అధిక భాగం బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్గానే ట్రేడ్ అయింది. బట్ క్లోజింగ్ సమయానికి సెల్లింగ్ వచ్చింది. దాంతో 0.36% మాత్రమే మనకు బ్యాంక్ నిఫ్టీ లాభపడటం చూసాం. సో ఇక ఇవాళ 22,126 ఏదైతే మనకు ఆల్ టైమ్ క్లోజింగ్ హై ఉందో ఆ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి నిఫ్టీ పరంగా. అండ్ రెసిస్టెన్స్ లైన్ కూడా ఇది. సో రెసిస్టెన్స్ లైన్కి చేరువ అవుతోంది. దీన్ని సక్సెస్ఫుల్గా క్రాస్ చేయగలిగితే అప్పుడు మనం ఒక ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది చూస్తాం. సో మిడ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం కొంత అటు ఇటుగా నడుస్తుంది. ఫెడరల్ కూడా ఆటోస్, పిఎస్సీసే లీడ్ చేశాయి. పిఎస్సీ స్టాక్స్ లోవర్ లెవెల్స్ నుంచి బౌన్స్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ మనం మండే రోజు కనుక ఆ రోజు ఆ ఫాల్ చూసిన తర్వాత కొంత మనం అందరం కూడా కంగు తిన్నా ఉంటాం కదా, అలా జరిగింది. సో తర్వాత ఆఫ్ కోర్స్ తర్వాత 4 సెషన్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ కావడం అనేది ఒక విశేషంగా చెప్పాలి. లాస్ట్ వీక్ ట్రేడింగ్కి సంబంధించి హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాటమ్ ఫార్మేషన్ జరిగిందని మనం లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఒక ఎనలిస్ట్ కాల్ కూడా ఏదో కాన్ఫరెన్స్ కాల్ లాంటిది నిర్వహించబోతున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి. కాబట్టి వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్, చాలా ఇంపార్టెంట్ స్టాక్ ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే మనందరం హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరగడం లేదని చాలామంది షేర్ హోల్డర్స్ బాధపడుతున్నారు. గతంలో ఒకసారి ఐటీసీ కనుక ఎలా అయితే మనకు పెరగకుండా సతాయించిందో, అలాగే ఒక 1 ఇయర్ పాటు ఎస్బీఐ ఏ విధంగా అయితే పెరగకుండా అలాగే నిలిచిపోయిందో, అండర్ పెర్ఫార్మెన్స్ మళ్ళీ తర్వాత మనకు కవర్ అవుతూ ఉండడం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా అదే పరిస్థితి. బహుశా ఇక్కడ బాటమ్ ఫార్మేషన్ కనుక నిర్ధారణగా జరిగితే ఇక్కడ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా పెర్ఫామ్ చేయొచ్చేమో. మేబీ ఎస్ఐపీస్ చేయొచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్లో. ది సేమ్ వే ఎలా అయితే ఎస్బీఐ మనకు లాభాలను పంచిందో లాస్ట్ 1 ఇయర్ అండర్ పెర్ఫార్మెన్స్ తర్వాత చాలా స్ట్రాంగ్గా ఈ లాస్ట్ 1-2 మంత్స్లో మనకు ఎస్బీఐ పెరగటం చూసాం. సో ఎర్నింగ్ సీజన్ అయితే అయిపోయింది. నిఫ్టీ కంపెనీస్ చాలా స్ట్రాంగ్ గ్రోత్ని కనపరిచాయి మనకు ఎర్నింగ్స్ సీజన్లో. ఓవరాల్గా టోటల్ మార్కెట్ యూనివర్స్ని కనుక మనం చూస్తే 65-70% ఆఫ్ ది కంపెనీస్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. ఐదర్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ అబోవ్ ఎక్స్పెక్టేషన్స్ కంపెనీల ఫలితాలు రావడం చూసాం. ఇక ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఫ్రైడే రోజు 253 క్రోర్స్ వర్త్ స్టాక్స్ కొన్నారు. డిఐఎస్ కూడా కొన్నారు 1570 క్రోర్స్. సో ఇలా ఇద్దరు కొనడం అనేది అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు మార్కెట్ నార్మల్గా తర్వాత రోజు కొంత సెల్లింగ్ వస్తూ ఉంటుంది. సో చూద్దాం ఈరోజు సెల్లింగ్ వస్తుందా లేదు, మనకు అదే మొమెంటం అనేది కొనసాగుతుందని చూడాలి. అలాగే ఫుట్సీ, ఇది ఒక ప్రధానమైన యూరోపియన్ ఇండెక్స్, ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు కొన్ని స్టాక్స్ని. మొత్తం 16 స్టాక్స్ ఇందులో యాడ్ చేస్తున్నారు. మార్చ్ 15 నుంచి అమల్లోకి వస్తుంది ఇది. ఇందులో ఆర్వీఎన్ఎల్, ఎస్జేవిఎన్, కేపిఐటి, థర్మాక్స్, ఈ 4 స్టాక్స్లో మీనింగ్ఫుల్ ఇన్ఫ్లోస్ అంటారు. అంటే పెద్ద మొత్తాలు ఈ కౌంటర్స్లో ఆల్రెడీ కొంత వచ్చి ఉంటాయి. బహుశా రాబోయే రోజుల్లో మరికొంత ఇన్ఫ్లోస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కౌంటర్స్ను మనం జాగ్రత్తగా గమనిస్తుండాలి. అలాగే అదానీ గ్రూప్ సంబంధించి కూడా ఒక ప్రధానమైన వార్త మనం చూసాం. అదానీ గ్రూప్ $2.6 బిలియన్ వర్త్ సావరెన్ ఫండ్స్తో మాట్లాడుతోంది. $2.6 బిలియన్ సమీకరించేందుకు ఇవి ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్స్కి, అలాగే గ్రీన్ హైడ్రోజన్ బిజినెస్ కోసం ఈ ఫండ్ రైజింగ్ అనేది చేయబోతున్నారు. కాబట్టి అదానీ గ్రూప్ స్టాక్స్ ఇవాళ యాక్టివ్గా ఉంటాయి. అలాగే డిఫెన్స్ సంబంధించిన స్టాక్స్, ఎందుకంటే మనం ఫ్రైడే రోజే మాట్లాడుకున్నాం డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ సమావేశం ఉంది అని, అందులో $10 బిలియన్ వర్త్ ఆర్డర్స్ని ఇండియన్ కంపెనీస్కి, మేక్ ఇన్ ఇండియా పద్ధతిలో ఇండియన్ కంపెనీస్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్. దాని ప్రభావం ఇవాళ డిఫెన్స్ స్టాక్స్ మీద కూడా ఉంటుంది. అలాగే టాటా కమ్యూనికేషన్స్లో ఒక మంచి బ్రేక్అవుట్ చూసాం ఫ్రైడే రోజు. ఆ స్టాక్ కూడా
లైమ్లైట్లో ఉంటుంది. ఇందాక ఉన్నట్లుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇలా స్టాక్ స్పెసిఫిక్గా ఇవాళ యాక్షన్ కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తోంది, తర్వాత ఏ విధంగా ట్రేడ్ అవుతాయి మార్కెట్స్? అంటే గత వారం ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఇనీషియల్ వీక్నెస్ నుంచి తేరుకొని నాలుగు సెషన్స్లో ఏ విధంగా జంప్ అయిందనేది చూస్తే న్యూ హైస్ వస్తుందా మార్కెట్లో ఈ ఎర్లీ పార్ట్ ఆఫ్ ద వీక్ అనేది అయితే క్లియర్గా అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా గ్రీన్ షర్ట్ వేసుకున్నారు మీరు, డెఫినెట్గా న్యూ హై టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి న్యూ హైస్ అయితే టచ్ అయ్యే సూచనలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి అండి. ఎందుకంటే ఆ వారంలో చూసాం లార్జ్ క్యాప్స్ ఏ విధంగా పెర్ఫామ్ చేసినాయి అనేది. సరే స్మాల్ క్యాప్ మోడెస్ట్ గా ఒక 0.5% పడింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5% పెరిగింది, కానీ అక్కడ బ్రాడ్ గా కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉన్నాయి చాలా స్టాక్స్ అబ్జర్వ్ చేసాం. అయితే ఒక్కటి చూడాల్సింది ఏంటంటే ఎఫ్ఐ సెల్లింగ్ అనమాట, ఎప్పుడైతే యుఎస్ లో బాండ్ డీల్స్ పెరిగినాయో అండ్ హయ్యర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అక్కడ సిపిఐ ఇన్ఫ్లేషన్ ఏదైతే వచ్చిందో దాన్ని బట్టి అనమాట సేల్స్ ట్రిజర్ అయినాయో అవి కంటిన్యూ అవుతాయా లేదా ఎంతవరకు కంటిన్యూ అవుతాయి అనేది చూడాలి. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో ఇప్పటి వరకు మనం కేర్ఫుల్ గా చూస్తే ఎఫ్ఐస్ దాదాపు 14,000 కోట్లు అన్నారనమాట, కానీ కరస్పాండింగ్ గా సపోర్టివ్ గా అనమాట డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం దాదాపు 17,500 కోట్లు కొనటం కూడా చూసాం. కాబట్టి అది ఒక ఊరట ఇచ్చింది కానీ, బట్ ఎప్పుడైతే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ బయింగ్ కాస్త ఆగుతుందో మేబీ ఎఫ్ఐ సేల్స్ అనమాట ఇంపాక్ట్ మార్కెట్ పైన కూడా కనిపించే సూచనలు అయితే ఉన్నాయి. అయితే క్లియర్లీ రిజల్ట్ సీజన్ అయిపోయింది దాదాపు అనమాట, ఎక్కడో ఇంకా అరా కొరా చెన్నై ఎక్స్టెన్షన్ తీసుకున్న కంపెనీలే ఇప్పుడు ఇంకా రిజల్ట్స్ ఇస్తాయి, కానీ అదర్వైజ్ గొప్పగా రిజల్ట్స్ వైపు దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఫోర్కాస్ట్ ఏవైతే ఉన్నాయో, ఇన్వెస్టర్ మీటింగ్లు ఏవైతే కాన్ఫరెన్సెస్ ఏవైతే కంపెనీలు కండక్ట్ చేస్తున్నాయో వాటిల్లో వాళ్ళు ఏం ఒపీనియన్స్ వెళ్ళబుస్తున్నారో అవి చూడమంటారు కేర్ఫుల్గా, ఎందుకంటే దాన్ని బట్టి ఇండివిజువల్ స్టాక్స్ రియాక్షన్స్ కూడా ఉండొచ్చు. మన దగ్గర ఇన్ఫ్లేషన్ మల్టీ మంత్ లో రావటం చూసాం, కానీ దాని ఇంపాక్ట్ క్లియర్ గా మార్కెట్ పైన అంత గొప్పగా అయితే కనపడలేదు. అయితే గత వారం బాగా పెర్ఫామ్ చేసిన సెక్టర్స్ మనం చూస్తే కనుక బ్యాంక్స్ కానీ టెక్నాలజీ కానీ ఆయిల్ అండ్ గ్యాస్ ఎనర్జీ ఆటో సెక్టర్స్ అనమాట. నేను అనుకుంటాం ఈ వారం డిఫెన్సివ్ స్టాక్స్ అనమాట కాస్త బెటర్ గా పెర్ఫామ్ చేయొచ్చు. అయితే ఒక్కటి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి, మిడిల్ ఈస్ట్ లో అనమాట క్రైసిస్ స్లోలీ పెరుగుతోంది. ఎందుకంటే ఈవెన్ రష్యా నుంచి వస్తున్న ట్యాంకర్స్ పైన కూడా అనమాట ఇటు హౌతీ రిబల్స్ అనమాట మిసైల్ అటాక్ ఏదైతే చేయటం దాంతో కొంచెం కలవరం అయితే ఉంది. ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఫామ్ అప్ అవుతాయా అని చెప్పేసి ఈఫెటాల్ అవి ఫామ్ అప్ అయితే కనుక ఇండియా లాంటి కంట్రీకి మాత్రం డెఫినెట్లీ కొంత నెగిటివ్. దట్టు ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఎట్లయినా పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా గణనీయంగా పెంచలేదు గవర్నమెంట్, కాబట్టి నేను అనుకోవటం మాత్రం ఆ ఇష్యూ కేర్ఫుల్ గా చూడమంటాను. బట్ అదర్వైజ్ ఏదైతే రెసెషన్ లోకి వెళ్ళిపోయినా టెక్నికల్లీ అంటే యాక్చువల్ గా ఏంటంటే రెసెషన్ అనగానే భయపడతారు, ఏదో మాంద్యం మాంద్యం వచ్చేసింది అని. జపాన్ యునైటెడ్ కింగ్డమ్ రెండు కూడా టెక్నికల్లీ రెసెషన్ లోకి వెళ్ళినాయి, కానీ అక్కడ అబ్జర్వేషన్ చూడాల్సింది ఏంటంటే జపాన్స్ నిక్కీ ఇండెక్స్ అనమాట 1990 తర్వాత హైయెస్ట్ క్లోజ్ అయింది, అంటే 33 సంవత్సరాల తర్వాత తిరిగి 1990 ఉన్న హైస్ టచ్ అయింది. కాబట్టి అటు రెసెషన్ కినూ ఇటు దీనికి మార్కెట్ పెర్ఫార్మెన్స్ కి లింక్ పెట్టుకోవద్దు అని చెప్పేసి కూడా అని అంటాను. అయితే ఈ వారం క్లియర్లీ ఎఫ్ఓఎంసీ మినిట్స్ కానీ ఇటు ఏదైతే కనుక యుఎస్ బాండ్ డీల్స్ మూవ్మెంట్ ఎట్లా ఉంటుందో కానీ ఇవన్నీ కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఇవాళ ఓవర్ నైట్ క్యూస్ కూడా మనకు ఉండవు, ఎందుకంటే యుఎస్ మార్కెట్ కి హాలిడే అక్కడ ప్రెసిడెంట్స్ డే అని చెప్పేసాను అనమాట. అయితే అబ్జర్వ్ చేయాల్సింది చైనీస్ మార్కెట్ ఎట్లా ఉంటుందని, ఎందుకంటే గత వారం అంతా కూడా చైనా లూనార్ న్యూ ఇయర్ హాలిడేస్ ఉండి ఈసారి ఓపెన్ అవుతుంది మెయిన్లాండ్ చైనా అనమాట, కాబట్టి దాని మూమెంట్ కొంచెం ఇంపాక్ట్ మన పైన అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫ్రెష్ బయింగ్ వస్తుందా లేకపోతే వీక్నెస్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుందా అనేది మాత్రం కేర్ఫుల్ గానే చూడమంటుంది. అదర్వైజ్ క్లియర్ గా 22,000 అనమాట ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అనుకోవచ్చు, 22,000 పైన ఉన్నంత సేపు మార్కెట్ కి ప్రాబ్లం లేదు, 22,000 కిందకు వస్తేనే మళ్ళా కాస్త సెల్ ఆఫ్ వచ్చేసి అనమాట మేబీ 21,800 టెస్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుందా అని చెప్పేసి అనుకోవాలి. అయితే ఇంట్రెస్టింగ్లీ ఒకటి సడన్ గా 23,000 కాల్ ఆప్షన్స్ బిల్డ్ అయినాయి మొన్న వీక్లీ ఆప్షన్స్ లో, కాబట్టి అటెంప్ట్ చేస్తే 23,000 కి డెఫినెట్లీ ఈ థర్స్డే లోపల అటెంప్ట్ చేయాలి, లేకపోతే పాసిబిలిటీ వెరీ లెస్ అని చెప్పేసి అంటాను. ఎందుకంటే 23,000 తర్వాత కూడా హైయెస్ట్ అనమాట ఆప్షన్స్ ఎక్కడ పైలప్ అయి ఉన్నాయి కాల్ ఆప్షన్స్ అంటే 22,600 దగ్గర,
అందుకని చెప్పే కాన్ఫిడెంట్ గా ఓపెనింగ్ రిమార్క్స్ లో న్యూ హైస్ టచ్ అవుతుంది, హిస్టారిక్ హైస్ మార్కెట్ ఆ పాసిబిలిటీ ఉంది అని కూడా చెప్పింది. ఆన్ డౌన్ సైడ్ మాత్రం 21,800 సపోర్ట్, దాని కింద 21,500 సపోర్ట్, అది కేర్ఫుల్ గా చూడాలి. డెలివరీస్ డిఫెన్సివ్ స్టాక్స్ లోనే బాగా డెలివరీస్ పెరిగినాయి, అది కూడా నెస్లే ఇండియా, హిందుస్థాన్ లివర్, సన్ ఫార్మా, దివీస్ ల్యాబ్స్, బ్రిటానియా లాంటి స్టాక్స్ లో. వేరే స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటే యాజ్ యూజువల్ అనమాట, రెగ్యులర్ గా బ్యాన్ లిస్ట్ లోకి వెళ్తున్న నేషనల్ అల్యూమినియం, మెట్రోపాలిస్, టీవీఎస్ మోటార్, ఎంఫసిస్, వీటిలో స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగినాయి. షార్ట్స్ అంటామా, వీక్నెస్, వీక్ రిజల్ట్స్ తర్వాత అనమాట బోత్ గుజరాత్ గ్యాస్, కోరమండల్, ఏయూ బ్యాంక్, బాలకృష్ణ ఇండస్ట్రీస్ లో షార్ట్స్ బిల్డప్ అయినాయి అనమాట. పీసీఆర్ మాత్రం 1.22 దగ్గరే ఉంది, అంటే కరెక్షన్ అట్ ఎనీ టైం సెటిల్ కావచ్చు అని డెఫినెట్లీ కాస్త పుట్స్ అయితే ఎక్కువ కొంటున్నారు కాబట్టి పీసీఆర్ కూడా 1.22 లెవెల్స్ లో ఉందన్నమాట. అది అబ్జర్వ్ చేయాలి. నేను అనుకుంటాం ఓవరాల్ గా మార్కెట్ మాత్రం కన్సల్టేషన్ మోడ్ లో ఉండి విత్ హయ్యర్ బాటమ్ హయ్యర్ టాప్ ఫామ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి యాజ్ ఆఫ్ నో. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ కూడా అనమాట క్యాంపెయిన్ స్టార్ట్ అయిపోయింది జనరల్ ఎలక్షన్స్. మోడీ గ్యారంటీ అనేది తెర మీదకి వచ్చేసి టీవీల్లో మనం క్యాంపెయిన్ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి జనరల్ ఎలక్షన్స్ వరకు కూడా మోస్ట్లీ సిగ్నిఫికెంట్ గా మూవ్స్ అయితే మాత్రం ఉండవు, బట్ విత్ కన్సాలిడేషన్ మార్కెట్స్ ఫర్మ్ గా ఉండొచ్చు. బికాస్ మిగతా గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేసుకుంటే మన మార్కెట్ ఫార్ ఫార్ బెటర్ షేప్ లో ఉంది కాబట్టి. ఓకే, సో 22,500 నియర్ టర్మ్ టార్గెట్ గా కనిపిస్తుంది, ఫాలోడ్ బై 23, ఆ తర్వాత మన ఫేవరెట్ అంకె ఉంది కదా 2, 3, 4, 5, 6, ఇవన్నీ మేబీ ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే చూస్తామా, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అలాగే డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ ఇవాళ బహుశా వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్, ఎందుకంటే నార్త్ ఈస్ట్ ఇండియా బిజినెస్ని డాక్టర్ రెడ్డిస్ కొనుగోలు చేస్తుంది అన్న మీడియా వార్తలు వచ్చాయి. ఇంకా డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ దీన్ని అధికారికంగా ధృవీకరించలేదు, అయినా కూడా మార్కెట్లో అయితే ఈ వార్త ఎక్కువగా ప్రచారంలో ఉంది. బ్రేక్ తీస్తున్నాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పునఃస్వాగతం. సో ప్రసాద్ గారు, ఇప్పుడు మోడీ 3.0 అన్నది ఎక్కువగా మనకు వినిపిస్తున్న అంశం. సో మోడీ గవర్నమెంట్ వస్తే మళ్ళీ పిఎస్యు స్టాక్స్ లైమ్లైట్లో ఉంటాయనేది ఎక్కువ మందిలో ఉన్న అభిప్రాయం. సో ఈ సమయంలో పిఎస్యు స్టాక్స్ కొనుక్కోవాలి అంటే ఎటువంటి స్ట్రాటజీ కావాలి, అంటే ఏ కైండ్ ఆఫ్ పిఎస్యుల్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఇఫ్ ఎట్ ఆల్ వన్ వాంట్స్ టు బై పిఎస్యుస్? ఒకటే గుర్తండి, ఏ గవర్నమెంట్ అయినా సరే మళ్ళీ గ్యారంటీగా వస్తానుకోగానే వాళ్ళు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే మనం ఏం చేస్తామంటే ది కంటిన్యూ ద పాలసీస్, అంటే ఇప్పుడు దాకా వాళ్ళు దేనికైతే పెద్ద పెట్ట వేశారు, ఏం వేశారంటే మన అందరికీ తెలుసు షేర్ ప్రైస్ లో కనబడుతూనే ఉన్నాయి. మొట్టమొదట డిఫెన్స్, రైల్వేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, వీటన్నిటిలో గ్యారంటీగా ఓడ్ అనే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అందులో పిఎస్యులు కొనుక్కోవాలని అడిగితే కనుక ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సమ్ కంపెనీస్ రన్ అప్ టూ ఫాస్ట్ టూ లిటిల్. ఎప్పుడు కూడా గవర్నమెంట్ లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆ కంపెనీలో కంప్లీట్ గా నిర్ణయాధికారం మేనేజ్మెంట్ కే ఉండి ప్రొఫెషనల్ గా అవుతుందా లేక ప్రభుత్వ ప్రమేయం ఉంటుందా అని ఆలోచిస్తే, ఈ ఈ కేంద్ర ప్రభుత్వం లేదా ఈ పార్టీల ప్రభుత్వంలో ఉన్నంత కాలం ప్రమేయం కొద్దిగా తక్కువగా ఉన్నట్టు కనపడుతుంది, లేదు కాదు కొద్దిగా తక్కువగా ఉన్నట్టు కనపడుతుంది. కాబట్టి వాటిలో ర్యాలీ కంటిన్యూ అవుతుంది ప్రొవైడెడ్ రిజల్ట్స్ కనుక బాగుంటాయి. అంతేగాని గుంపగుత్తగా అన్ని కొనుక్కుంటారంటే అనవసరం. పైగా గవర్నమెంట్ అంతా కూడా ది ఆల్మోస్ట్ లైక్ ఫైర్డ్ ఆల్ దేర్ బుల్లెట్స్, అంటే దాదాపు ఉన్నదంతా రిసోర్స్ అన్ని కూడా బాగా ఖర్చు పెట్టారు, మేజర్ ఫిలిప్ ఇచ్చి ఖర్చు పెట్టారు. కాబట్టి ఎన్ని రాబోయే రోజుల్లో ఖర్చు పెట్టబోయేది లాభపడబోయేది ప్రైవేట్ కంపెనీలు అవుతాయి. ఇప్పటి నుంచి ప్రైవేట్ సెక్టర్ కన్నా కూడా వాళ్ళు చేసుకుంటున్న సెక్టర్లో, సారీ పబ్లిక్ సెక్టర్ కన్నా వాళ్ళు కేంద్రీకరించినటువంటి సెక్టర్స్ లో ప్రైవేట్ సెక్టర్ కంపెనీలు బెటర్. సో పవర్ సెక్టర్ అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, డిఫెన్స్ అయినా, రైల్వేస్ అయినా, అందులో ఉన్న ప్రైవేట్ ప్లేయర్స్ మనం చూడటం మంచిదని నా ఉద్దేశం. పబ్లిక్ సెక్టర్ మంచివి కావు అని కాదు, పబ్లిక్ సెక్టర్ మాత్రం మల్టీ బ్యాగర్స్ విపరీతంగా కాంపౌండింగ్ గ్రోత్ వచ్చే అవకాశాలు హెనిచి తక్కువ ఉంటాయి. అందువల్ల వాటికన్నా దీనిలోవైపు దృష్టి పెట్టడం మంచిదని నా ఉద్దేశం. ఇప్పుడు ఇండస్ట్రీలు అంటారంటే, ఇప్పుడు కెమికల్స్ గురించి మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంటాను వచ్చాం ఎన్నోసార్లు, అంటే ఒక ప్రభుత్వందే కాకుండా కెమికల్స్ లో కూడా ఇప్పుడు కొద్ది కొద్దిగా గ్రీన్ షూట్స్ కనపడుతున్నాయి, అంటే కొద్దిగా రివైవ్ అవుతున్నట్టుగా ఆశ కనపడుతుంది. సో అటువంటి కంపెనీల్లో కూడా మళ్ళీ కొద్ది గొప్ప అటెన్షన్ కనుక పే చేస్తే, మొన్నటి వరకు ఫార్మాస్యూటికల్స్ తక్కువలో ఉండి ఇప్పుడు ఫార్మాస్యూటికల్స్ ఎలా అయితే బాగా పెరుగుతూ ఉన్నాయో, కెమికల్ సెక్టర్ కూడా రాబోయే 3 to 6 months టైంలో మళ్ళీ రివైవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు దాకా లైమ్ లైట్ లో ఉన్న సెక్టర్స్ నుంచి కొద్దిగా అన్న సెక్టర్ వైజ్ షిఫ్ట్ చేసుకోవటం, ఎలా అయితే మనం అందరం కూడా ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నారో చెప్తా ఉంటాం, సెక్టరల్ షిఫ్ట్ జరుగుతుంది,
ఒక ఇండస్ట్రీలో నుంచి ఇంకో ఇండస్ట్రీలోకి వెళ్తున్నారని ఎలా అయితే చెప్తున్నామో, అలాగే మన రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా లాభాలు ఉండాలి అనుకుంటే మాత్రం సెక్టర్ వైజ్గా కొద్ది గొప్ప షిఫ్ట్ చేసుకోక తప్పదు. ఏ సెక్టర్లోకి వెళ్ళాలంటే ఇవాళ రోజున, మండే రోజు నేను ఇప్పుడు ఇమీడియట్గా చెప్పడానికి అంతగా నేను ప్రిపేర్ అవ్వలేదు, ఎందుకంటే కారణం ఆ గ్రౌండ్ వర్క్ చేయలేకపోయాను, పూర్తి కాలేదు. ఈ ఫ్రైడేకి వచ్చేటప్పుడు మాత్రం గ్యారంటీగా సెక్టర్ వైజ్గా టాప్ 5 కంపెనీస్ అంటే ఏ సెక్టర్ తీసుకున్నా కూడా అందులో ఉన్న టాప్ 5 మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీస్ తీసుకుని ఏ ఇండస్ట్రీ మిగతా ఇండస్ట్రీస్తో పోలిస్తే మంచి అవకాశం ఉందో, మార్కెట్ క్యాప్ చూస్తే పెరగడానికి అవకాశం ఉందో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతానికి వాళ్ళ ఒక్క రోజుకి వ్యూయర్సు మీరు నా కొలీగ్స్ అందరూ కూడా క్షమించాలి, కొద్దిగా ప్రిపరేషన్ తక్కువ ఉన్నమాట వాస్తవం, నాకు వేరే పనులు ఉండటం మూలంగా. సో ఇంతకన్నా వాళ్ళకి నేను చెప్పేది ఏం లేదు, ఫ్రైడే ప్రాబ్లమ్ ట్రై టు కవర్ మోర్. నో ప్రాబ్లమ్, విల్ వెయిట్ ఫర్ ఫ్రైడే. ఓకే రాజేంద్ర గారు, ఎలా ట్రేడ్ చేయాలి? అఫ్కోర్స్ ఇవాళ మండే, మిడ్ క్యాప్ సెలెక్ట్, బ్యాంక్ ఎక్స్, ఈ రెండింటి ఎక్స్పైరీస్ కూడా ఉన్నాయి. ఐ థింక్ మనకి నిఫ్టీ వీక్లీ బేసిస్ లో చూస్తే కనుక ప్రాబ్లీ హైయెస్ట్, ఫస్ట్ టైం ఎవర్ ఇట్ క్లోజ్ అబౌట్ 22,000 అండి. సో ఫ్రైడే రోజు అయితే క్లోజ్ అయిందో దట్స్ వెరీ వెరీ బుల్లిష్ ప్యాటర్న్. అట్ ద సేమ్ టైం మనకి ఎవ్రీ టైం చూస్తుంటాం 21,126 ఏదైతే ప్రీవియస్ స్టాప్ ఉందో ఎగ్జాక్ట్లీ దాన్ని టచ్ చేసి లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ 300-400 పాయింట్స్ కూడా కరెక్ట్ అవడం చేసాం. సో చార్టికలీ చార్ట్స్ ఏం చెప్తాయంటే వీ వాంట్ మోర్ ప్రూఫ్. సో ప్రూఫ్ కావాలి అంటే కనుక నిఫ్టీ షుడ్ క్లోజ్ అబౌట్ 22,126. దాని తర్వాత బుల్స్ విల్ యాక్ట్ వెరీ అగ్రెసివ్లీ. అంతవరకు కొద్దిగా కాషన్గా ఉంటారు, ఎందుకంటే మనందరికీ తెలిసిందే రెసిస్టెన్స్ పాయింట్ వచ్చినప్పుడు ఫ్రెష్ బయింగ్ అనేది తగ్గుతుంది అండ్ మేబీ ప్రాఫిట్ టేకింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో నా సజెషన్ అయితే వెయిట్ ఫర్ 22,126 అబౌవ్ క్లోజింగ్, దాని తర్వాత 300-400 పాయింట్స్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అక్కడ లాంగ్ పొజిషన్స్ తీసుకుని 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే దట్స్ ఎ గుడ్ ట్రేడ్ అని మా ఉద్దేశం. అండ్ నిఫ్టీ రేంజ్ చూస్తే కనుక క్లియర్లీ ఇట్ హాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ ప్రీవియస్ లో ఏదైతే 22,137 ఉందో, నౌ ద రేంజ్ హయ్యర్ సైడ్ ఇట్ హాస్ బికమ్ 22,530. అంటే స్వింగ్ లోస్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ గ్రేట్ సపోర్ట్. అఫ్ కోర్స్ 21,748 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ ఇమీడియట్ సపోర్ట్. సో ఆల్ ఇన్ ఆల్ వెరీ షార్ట్ టర్మ్ ట్రేడ్ అంటే 21,700 to 22,300 వెళ్ళే ఛాన్స్ రేంజ్ ఉంటుంది. కొద్దిగా మీడియం టర్మ్ రేంజ్ అంటే 21,500 to 22,500 పాయింట్స్ రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా నిఫ్టీ కాంపోనెంట్స్ మనం లాస్ట్ వీక్ చూస్తే ప్రాబ్లీ హయ్యెస్ట్ ఎవర్ క్లోజింగ్లలో అగైన్ ఆటో స్పేస్ విషయం మనం. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ నిఫ్టీ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో మారుతి కానీ బజాజ్ ఆటో కానీ ఎంఎండ్ఎం కానీ హయ్యెస్ట్ ఎవర్ క్లోజింగ్ పైన ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో ఆటో ఇక్కడ నుంచి ఇంకా లేట్ చేస్తుందా, వీ నీడ్ టు వాచ్. ఎందుకంటే సెక్టర్ రొటేషన్ చాలా స్విఫ్ట్గా జరుగుతుంది, మేబీ ఈ వారం ఆటో బ్యాక్ సీట్ తీసుకుని అదర్ సెక్టర్ మైట్ ఎమర్జ్. సో అది వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అఫ్ కోర్స్ ఫ్రంట్ లైన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ప్రీవియస్ బాటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టాప్ లాస్ పెట్టుకుని ప్రాబ్లీ డిప్స్లో కొనే ప్రయత్నం చేయొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక లాస్ట్ వీక్ మనం ఏదైతే చూసామో మల్టీ వీక్ హై అబోవ్ క్లోజ్ అయింది. సో 2 weeks బ్యాక్ 46,181 హై ఉంటే కనుక ఫ్రైడే రోజు అంటే లాస్ట్ వీక్ క్లోజింగ్ వాస్ 46,384. సో ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ సైన్. మేబీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీని క్యాచ్అప్ మోడ్లో ఉందా, ప్రాబ్లీ దాని కన్ఫర్మేషన్ రావాలంటే 46,892 పైన క్లోజ్ అవ్వాలి. ఎందుకంటే అది స్వింగ్ హై అండ్ దాని తర్వాత ఇట్ కెన్ ర్యాలీ అప్ టు 47,212 నుంచి 48,000 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా కన్ఫర్మేషన్ కావాలంటే కనుక 46,800 పైన క్లోజ్ అవుతేనే వీ షుడ్ టేక్ లాంగ్స్ అని మా ఉద్దేశం. అగైన్ యాజ్ లాంగ్ యాజ్ 45,929 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ ఉన్నంత వరకు దెర్ ఇస్ నో హార్మ్. సో వీ ఆల్ నో ఎక్సెప్ట్ ఫర్ HDFC లాస్ట్ వీక్ కొంచెం ఒక 1-2% పెరిగినా కూడా స్టిల్ ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ వూండ్స్. ఎందుకంటే ప్రాబ్లీ HDFC ఇంకా పెరగాలి అంటే కనుక ఇట్ హెస్ టు క్రాస్ అట్లీస్ట్ ద 20-day మూవింగ్ యావరేజ్, అక్కడే దేర్ వుడ్ బి ఒక బ్రేక్అవుట్ లాగా చెప్తాం. నా ఆ వాల్యూ మనం చూస్తే కనుక ఇట్స్ 1564 దగ్గర ఉంది. అఫ్ కోర్స్ ఇది ర్యాలీ అయితే కనుక 20-day మూవింగ్ యావరేజ్ ఇట్ మైట్ హిట్. సో ప్రాబ్లీ దట్ ఈస్ అరౌండ్ 1460-1470. బట్ ఇది వుడ్స్ లోంచి ఇంకా బయటకు రాలేదని చెప్పొచ్చు. మన PSU బ్యాంక్స్ తో పాటు ఫెడరల్ బ్యాంక్ హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ లాస్ట్ వీక్. సో దట్ వీ నీడ్ టు బి వాచింగ్ వెరీ కేర్ఫుల్లీ. దానిలో కూడా లాంగ్ పొజిషన్స్ బిల్డ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇక మన క్యాష్ సెగ్మెంట్లు చూస్తే కనుక వన్ అబ్జర్వేషన్ ఈస్ నాట్కో ఫార్మా అండ్ గ్రాన్యూల్స్. సో గ్రాన్యూల్స్ ఆల్ టైమ్ హై పైన క్లోజ్ అవటం చూసాం లాస్ట్ వీక్. ఇట్ హాస్ మేడ్ వెరీ వెరీ గ్రేట్ మూవ్ అండ్ నాట్కో హ్యూజ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావటం చూసాం ఫ్రైడే రోజు. సో వాల్యూమ్ మనం చూస్తే కనుక క్లోజ్ టు 2 crores వాల్యూమ్ జరిగింది. సో
నాట్కోలో మంత్లీ వాల్యూమే 1.5 to 2 crores అవుతుంది, అది సింగిల్ డేలోనే 2 crores అయింది. సో దట్ మీన్స్ వెరీ వెరీ స్ట్రాంగ్ హ్యాండ్స్ హ్యావ్ ఎంటర్ ద స్టాక్. అఫ్ కోర్స్ 1050 వెళ్ళి 1020 దాకా కింద కరెక్ట్ అవడం చేసాం, మేబీ 980 వుడ్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్, దానికి ఇమీడియట్ సపోర్ట్. అండ్ 1189 ఏదైతే ఆల్ టైమ్ ఉందో వెరీ క్విక్లీ ఇట్ క్యాన్ గో అప్. సో ఆ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని మేబీ అప్ టు 950 వన్ క్యాన్ అక్యుములేట్ ఇన్ కేస్ మార్కెట్ పడి ఒకవేళ ఫ్రైడే రోజు వచ్చింది ఫాల్స్ బార్ అయ్యి ఒక రీట్రేస్మెంట్ వస్తే కనుక దట్ షుడ్ బి బాటిన్ అని మా ఉద్దేశం ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 1200. అండ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే ఇట్స్ అరౌండ్ 920 ఆన్ క్లోజింగ్ బేసిస్. ఓకే రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ని తీసుకున్నాం. హలో, నమస్తే అండి, అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు పావని అండి. పావని సార్, ఈ మధ్య మీరు అందరూ కూడా షేర్స్ లోకి రావాలి బెటర్ అని చెప్పి అక్కడని ఇస్తారు కదా సార్, రీసెంట్ గా డిమాట్ అకౌంట్ తీసుకొని స్టార్ట్ చేశారు సార్. ఇప్పుడు నేను ఒక 2 lakh చదివాం అనుకుంటున్నాను సార్, ఎందులో అయితే బాగుంటుందో సజెస్ట్ చేస్తారా? ఇదండి, కొత్తగా మార్కెట్ లోకి వచ్చారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది మీ డౌట్ అంతేనా? అంతే సార్, 2 lakhs వరకు నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 2 lakhs వరకు ఇన్వెస్ట్ చేస్తారు అంటే మనం ఎప్పటికప్పుడు కార్యక్రమంలో ఏవో చెప్తున్నాము, జనవరి 1 కానీ అలాగే దీపావళి సమయంలో ఇలా ఒక్కొక్క సందర్భానుసారంగా చెప్పడం తప్ప ప్రతిరోజు ఈ స్టాక్ కొనుక్కోండి అనే సలహా చెప్పడం లేదు. మీరు ఏదన్నా మీకు డౌట్లు ఉండి ఫలానా స్టాక్ కొనుక్కోవచ్చా లేదా, లేదంటే హోల్డ్ చేయొచ్చా, ఇటువంటి సలహాల వరకే ఇస్తున్నాం. కాబట్టి కార్యక్రమం రెగ్యులర్గా చూడండి, మనం ప్రోగ్రాంలో చాలా స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. ఆ చేసినప్పుడు ఒక్కొక్క స్టాక్ గురించి మన అనలిస్ట్ ఇక్కడ కొనుక్కోవచ్చు అన్న సలహా ఇస్తుంటారు, అవి ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. అంతేగాని మీ దగ్గర ఉన్న 2 lakh రూపాయలు కొత్తగా మార్కెట్లో దిగే వాళ్ళకి గైడ్ చేయడం కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ముందు మీకు అనుభవం రావాలి, ఈ మార్కెట్ గురించి మీరు అవగాహన పెంపొందించుకోవాలి, ఇవన్నీ జరగాలి. ఇది ఒక లెర్నింగ్ ప్రాసెస్, ముందు చేసిన తర్వాతే మీరు నేరుగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రోగ్రామ్ చూస్తూ ఉండండి. మ్యూచువల్ ఫండ్స్లో చేయమనేది మనం తరచుగా ఎప్పుడు చెప్పే సలహా, వీలైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఓకే, ప్రీ ఓపెన్ ట్రేడ్ కనిపిస్తుంది మనకు, 65 పాయింట్ల లాభం నిఫ్టీలో కనిపిస్తుంది, సెన్సెక్స్ కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యే అవకాశం ఉన్నాయి. అలాగే టాటా పవర్ 4% అప్ మూవ్ కనిపిస్తుంది ప్రీ ఓపెన్ ట్రేడ్లో. ఏం జరుగుతుంది టాటా పవర్లో చూద్దాం. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, మార్నింగ్ అండి. మహేష్ మైథాన్ ఎలాయ్, మైథాన్ MAITHAN. ఓకే, మైథాన్ ఎలాయ్ సార్, అది స్క్రీనర్ లో నేను ఒక కొన్ని ఫిల్టర్స్ పెట్టుకున్నాను సార్, ఒక 9 types ఆఫ్ ఫిల్టర్స్ పెట్టుకుని రన్ చేస్తే ఒకే ఒక కంపెనీ వచ్చింది. మీరు స్క్రీనర్ లో మీకు ఈ కంపెనీ వచ్చింది మీ పారామీటర్స్ అనుకూలంగా అంతే కదా? 9 types పెట్టుకుంటే ఒకే ఒక కంపెనీ వచ్చింది. సరే, మీరు ఏం చేశారు సరిగా మాకు వినపట్టలేదు, ఆడియో కట్ అవుతుంది. కుటుంబంలో మైథాన్ ఎలాయిస్ ఈ స్టాక్ మంచిదేనా, కొనుక్కోవచ్చా? స్టాక్ అయితే గుడ్ స్టాక్ అండి, అది అందులో అయితే రాంగ్ లేదనమాట. బట్ డెఫినెట్లీ ఆయన స్క్రీనర్ లో ఆయన ఏ పారామీటర్స్ డిఫైన్ చేసుకున్నారో మనకి తెలియదు. స్టాక్ అయితే షార్ప్ రన్అప్ వచ్చింది గత కొద్ది రోజుల్లోనమాట, తర్వాత కరెక్షన్ కూడా అదే విధంగా ట్రిగర్ అయింది. ఎందుకంటే డిసెంబర్ రిజల్ట్స్ కూడా స్లైట్లీ డిసప్పాయింటింగ్ అనమాట. ఆ డిసప్పాయింట్మెంట్ తోటే స్టాక్ 1300 హైస్ ఏదైతే టచ్ అయిందో అక్కడి నుంచి కరెక్ట్ అయింది. మేబీ స్క్రీనర్ లో పిఈ అట్లా పెడితే అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే లో పిఈ అనమాట, 10 PE ఉంది. బట్ జస్ట్ పిఈ రేషియో కానీ ఆయన డిఫైన్ చేసుకున్న పారామీటర్స్ బట్టి కానీ బై చేయటం అయితే అడ్వైజబుల్ కాదంటండి. ఇట్ విల్ బి ఎ రిస్కీ బెట్ బికాస్ ఆఫ్ లిక్విడిటీ ఆల్సో. తో కంపెనీ గుడ్ కంపెనీ అయినా సరే లిక్విడిటీ కూడా పెద్దగా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, కాషన్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ హస్ ఆల్రెడీ పర్చేస్డ్ ఇట్, స్టాప్ లాస్ షుడ్ బి అరౌండ్ 980. నేను అనుకుంటా సిగ్నిఫికెంట్ ర్యాలీ రావాలంటే కూడా మార్చ్ ఎండింగ్ రిజల్ట్స్ బాగుంటేనే సిగ్నిఫికెంట్ ర్యాలీ వస్తుంది. ఓకే, ఇది మైథాన్ ఎలాయిస్ సంబంధించిన సలహా. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుంటూరు. నమస్తే సార్, గుంటూరు శివప్రసాద్ మాట్లాడండి. నమస్తే, అడగండి శివప్రసాద్.
జిఆర్ ఇన్ఫ్రా 1350 లో ఒక 500 షేర్ కొన్నాండి. వాటి పొజిషన్ సార్ మార్కెట్ తగ్గింది ఇప్పుడు. జిఆర్ ఇన్ఫ్రా కొన్నారు, తగ్గింది ప్రైస్. ఏ ప్రైస్ లో కొన్నారు మీరు? 1350 అండి. 1350లో కొన్నారు. ప్రసాద్ గారు ఎలా ఉంది కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ? కంపెనీ చాలా బాగుందండి. మనం చాలాసార్లు ఈ కంపెనీ గురించి చెప్పడం కూడా జరిగింది. మిగతా కంపెనీలు అన్నిటికీ భిన్నంగా మార్జిన్స్ బ్రహ్మాండంగా డిక్లేర్ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 8% చాలు అంటే 12% డిక్లేర్ చేసి ట్యాక్స్ కూడా కడతారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బట్ అన్ఫార్చునేట్లీ కొన్న ప్రైస్ ఇస్ తప్పు. ఎందుకంటే దాదాపుగా ఎంతవరకు ఉండాలని మనం అనుకుంటున్నామో అంత ప్రైస్లో కొన్నారు. ఇంకా అక్కడికన్నా పెరగడం అనేది అవకాశం తక్కువ. 1380 ఈజ్ ద ఫెయిర్ వాల్యూ అండి. నవ్ ఇట్ ఈస్ 1186. ఆయన ఆల్రెడీ కొనుక్కున్నారు కాబట్టి ఈ రేట్లో అమ్మవలసిన అవసరం లేదు. కంపెనీలో దాదాపుగా కొద్దిగా మార్జిన్స్ కాంప్రమైజ్ అయినా కానీ పీ రేషియోస్ ఓన్లీ 9.9. అంటే కన్స్ట్రక్షన్ కంపెనీస్లో బ్రహ్మాండంగా రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే కూడా 9.9 ఉందంటే యూ కెన్ అఫోర్డ్ లాన్. ఏం కంగారు పడక్కర్లేదు, బట్ డోంట్ యాడ్. దయచేసి మనం ఇంకా ఎక్స్ట్రా మాత్రం యాడ్ చేయకండి, ఉన్నవి ఉంచుకోండి. ఉన్న షేర్లు హోల్డ్ చేయండి. జిఆర్ ఇన్ఫ్రా. మరొక కాలర్ లైన్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. సార్ నా దగ్గర లక్స్ ఇండస్ట్రీస్ 50 shares 3600 లో ఉన్నాయి. అవి లాస్ బుక్ చేసుకోవాలా, వెయిట్ చేయాలా? ఒకటి. తర్వాత పేటిఎం షేర్స్ 600 shares ఉన్నాయి, యావరేజ్ చేసుకోవాలి. పేటిఎం యావరేజ్ చేస్తారు, అలాగే లక్స్ ఇండస్ట్రీస్ హోల్డ్ చేయొచ్చా? కుటుంబంలో లక్స్ ఇండస్ట్రీస్ పరిస్థితి ఏంటి? లక్స్ ఇండస్ట్రీస్ అవాయిడ్ చేయమని చాలాసార్లు చెప్పడం జరిగిందండి మనం. ఎందుకంటే మధ్యలో ఇప్పుడైతే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ వచ్చినాయి, స్టాక్ షార్ప్గా కరెక్ట్ అవ్వటం, ఆ తర్వాత రిలీఫ్ ర్యాలీలో పెరిగినా కూడా సస్టైన్ అవ్వకపోవటం మనం చూసాం. అండ్ మోర్ ఓవర్ మార్జిన్స్ తగ్గుతున్నాయి, టాప్ లైన్ తగ్గింది, బాటమ్ లైన్ తగ్గింది. ఎంతకాలం ఆయన అసలు వెయిట్ కూడా చేయటం అనమాట తప్పని నేను అంటాను. ఎప్పుడు 1700 ఆ లెవెల్స్ కిందకి రావటమే స్టాక్ అమ్మేయాల్సింది కూడా అనమాట. ఎందుకంటే ఇట్ హస్ కమ్ ఒకసారి ఆపర్చునిటీ ఇచ్చింది లాస్ట్ సెప్టెంబర్ రిజల్ట్స్ అప్పుడు అనమాట. ఆ టైం అప్పుడన్నా ఎగ్జిట్ అయిపోవాల్సింది అనమాట. ఈవెన్ నౌ నన్ను అడిగితే కనుక స్టాక్ ఈ స్లైట్లీ ఓవర్ ప్రైస్డ్, మేబీ ఒక స్మాల్ ర్యాలీలో బ్రాడ్ మార్కెట్ ర్యాలీలో 1350-1400 అట్లా వచ్చినా కూడా ఎగ్జిట్ అయిపోమని చెప్పేసి అంటాం. రాజేంద్ర గారు, పేటిఎం ఎవరేజ్ చేయొచ్చా? రకరకాల పరిణామాలు ఇంకా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అందులో ఆర్బీఐ ఏదో రిలీఫ్ ఇస్తుంది అన్న వార్త వస్తుంది, అలాగే వాళ్ళు యాక్సిస్ బ్యాంక్కి వాళ్ళ అకౌంట్లు అన్నీ మార్చేశారు పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఇష్యూ కారణంగా. సో టెక్నికల్గా ఎలా ఉంది పేటిఎం? సో లాస్ట్ వీక్ మనం చూసామండి లైఫ్ లో కింద ఒకసారి రావటం చూసాం. 438 ఏదైతే ఆల్ టైమ్ లో ఉందో దాని కింద కూడా బ్రీచ్ అయ్యి ఇట్ కేమ్ టు 318 కూడా. ఆఫ్కోర్స్ ఫ్రైడే రోజు కొద్దిగా రివర్సల్ రావటం చూసాం, బట్ నా ఉద్దేశంలో యావరేజ్ అయితే ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే గుడ్ మనీని బ్యాడ్ స్టాక్స్ మీద పెడతాం జరుగుతుంది. సో ఫాలోయింగ్ స్పోర్ట్స్ అంటాం ఆయన, లక్స్ కానీ పేటిఎం కానీ రెండు కూడా ఫాలోయింగ్ స్పోర్ట్స్ ని క్యాచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇట్స్ నాట్ అడ్వైజబుల్. సో నా సజెషన్ అయితే మేబీ పుల్ బ్యాక్ లో ఇట్ క్యాన్ గో అప్ టు 408 నుంచి మేబీ 2 gaps ఏవైతే క్రియేట్ అయ్యావు 408 నుంచి 460 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ ఐ థింక్ యూ షుడ్ బుక్ లాసెస్ ఉంది. ఐ మీన్ అక్కడి నుంచి పెరిగినా కూడా యూ షుడెంట్ వరీ, ఎందుకంటే రాంగ్ స్టాక్ లోకి ఎంటర్ అయినప్పుడు లాస్ బుక్ చేస్తే దేర్ ఇస్ నో వరీస్. మంచి స్టాక్ లో బుక్ చేస్తేనే రిపెంట్ అవ్వాలి, కానీ ఇలాంటి స్టాక్స్ ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు గెట్ అవుట్ ఆన్ ర్యాలీస్ అని నా ఉద్దేశం. ఓకే, సో డోంట్ యావరేజ్ పేటిఎం. ఇంకా బెటర్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి మీరు మీకు వచ్చిన నష్టం ఏదైతే ఉందో దాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేయాలి, అంతేగాని అదే స్టాక్ ని కొనటం కరెక్ట్ కాదు. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. సార్ ఐఆర్ఎఫ్సి ఇప్పుడు బై చేయొచ్చా సార్? ఐఆర్ఎఫ్సి కొందాం అనుకుంటున్నారు, ఏంటి? అవును సార్, కారణం తగ్గిందనా ప్రైస్ కొద్దిగా హై నుంచి? అవును సార్, ఇప్పుడు ఒక రిట్రేస్మెంట్ వచ్చింది కదా, తర్వాత హై వెళ్ళే ప్రాబిలిటీ ఉందా అని కనుక్కుందామని. ఓకే, రిట్రేస్మెంట్ అన్నారు కాబట్టి రాజేంద్ర గారిని అడుగుదాం. స్టాక్ లో హైస్ ఫార్మేషన్ అయితే జరుగుతుందండి డైలీ చార్ట్ లోకి వెళ్తే. ఫస్ట్ హై మనం చూస్తే 192, సెకండ్ హై ఇస్ 183, సో థర్డ్ హై షుడ్ బి 167. సో ప్రాబబ్లీ 167 కింద ఉన్నంత కాలం మేబీ ఇట్ మైట్ ట్రై టు మేక్ లోవర్ లోస్ ఓన్లీ. సో రిట్రేస్మెంట్ టెక్నికల్లీ మీరు చూశారు అంటే కనుక డౌన్ సైడ్ కూడా చాలా డీప్ గా ఉంది, 126 దగ్గరే సపోర్ట్ ఉంది దీనికి. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, కొనొచ్చా? యూ షుడ్ ట్రై టు అక్యుములేట్ అప్ టు 127, అంతకు మించి దేర్ ఇస్ నో బిగ్ ట్రేడ్. బిట్వీన్ 155 అండ్ 127 అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాను. బట్ టెక్నికలీ 183 దాటినాక దేర్ వుడ్ బి వెరీ ఫాస్ట్ మూవ్, అక్కడ యూ షుడ్ యాడ్ మోర్. ఓకే,
మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, అడగండి. హలో, బిఏపిసిఎల్ ఏండి? గుజరాత్ ఇండస్ట్రియల్ పవర్ కార్పొరేషన్. జిఐపిసిఎల్, ఓకే. ఎన్ఎల్సి టూరెంట్ పవర్ ఉచ్చీజ్ పెట్టారు సార్, కుటుంబంలో వచ్చా. ఎన్ఎల్సిలో కొందాం అనుకుంటున్నారా? అవును సార్, ఎన్ఎల్సి టూరెంట్ పవర్. టారెంట్ పవర్, ఓకే. కుటుంబరావు గారు చేస్తారు, మూడిట్లో ఒకటి. రైట్, కుటుంబరావు గారు జిఐపిసిఎల్, ఎన్ఎల్సి, టారెంట్ పవర్, ఈ మూడిట్లో ఏది మంచి స్టాక్? అంటే కంపారిజన్ కొంచెం డిఫికల్ట్ అండి. జిఐపిసిఎల్ ఇస్ అ స్మాల్ క్యాప్ కంపెనీ, లిటరలీ ఓన్లీ 3000 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. అదే టారెంట్ పవర్ అంటే కనుక దాదాపు 60,000 crore మార్కెట్ క్యాప్ కంపెనీ. 3,000 crore మార్కెట్ క్యాప్ కంపెనీని 60,000 crore మార్కెట్ క్యాప్ కంపెనీతో కంపేర్ చేసుకోవటం అనేది ఓన్లీ స్టాక్ ప్రైస్ ద్వారా ఈస్ రాంగ్ అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే జిఐపిసిఎల్ అరౌండ్ 200 దగ్గర ఉంది, టారెంట్ పవర్ వచ్చేసి 1200 దగ్గర ఉంది. ఈవెన్ నో హై ప్రైస్ అన్నా కూడా ఐ వుడ్ ప్రిఫర్ టారెంట్ పవర్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఎఫిషియన్సీ, వర్కింగ్ అంతా కూడా. తో డిసెంబర్ రిజల్ట్స్ మోడెస్ట్ గా కొంచెం వీక్ గా ఉన్నా కూడా అనమాట, కంపెనీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఎన్ఎల్సి అంటావా, అలా కొత్త చైర్మన్ వచ్చిన తర్వాతే స్టాక్ బాగా పెర్ఫామ్ చేయడం మొదలు పెట్టింది. దాదాపు 125-130 దగ్గర నుంచి స్టాక్ 290 దాకా వెళ్ళి ఇప్పుడు 255 దగ్గర ఉంది. అండ్ ఈవెన్ దిస్ వన్ ఈస్ ఏ లార్జ్ మిడ్ క్యాప్ అనే అన్నారు, ఎందుకంటే 35,000 crore మార్కెట్ క్యాప్ ఉంది. నన్ను అడిగితే మూడింటిలోకి యాజ్ ఆఫ్ నో మొమెంటమ్ వైజ్ ఎన్ఎల్సి లుక్స్ గుడ్ అండి, తో పిఎస్యూ స్టాక్ అయి ఉన్నా కూడా. బట్ ఐ వుడ్ ప్రిఫర్ యాక్చువల్ గా సేఫ్టీ కానీ మేబీ వెల్త్ క్రియేషన్ మాత్రం టారెంట్ పవర్. ఓకే, రైట్. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో సార్, నమస్తే అండి, అడగండి. హలో సార్, ఐఆర్ఎఫ్ ఇప్పుడు బై చేయొచ్చా సార్? ఇప్పుడే కదండి చెప్పారు, మీరు వినలేదా? లేదు సార్. ఒకసారి మళ్ళీ యూట్యూబ్లో ప్రోగ్రాంలోకి వెళ్ళి మళ్ళీ వినే ప్రయత్నం చేయండి. ఒకటే స్టాక్ గురించి పదే పదే మాట్లాడుకోవడం. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. యా, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ సార్. లారెన్స్ ల్యాబ్స్ లో 300 ఉన్నాయండి, సారీ 450 లో. గణేష్ టేక్ 100 క్వాంటిటీ అండ్ మూవ్ టు మార్కెట్స్ ఫార్మా. మాక్సన్స్ ఫార్మా, ఎస్, లారస్ నుంచి ఒక 100 షేర్స్ అమ్మేసి మాక్సన్స్ లోకి వెళ్తారు. ప్రసాద్ గారు, సజెస్ట్ చేస్తారా మీరు? ఫస్ట్ లారస్ లైఫ్ లో నుంచి 100 అమ్మటం ఎందుకు నాకు అర్థం కాలేదండి. మొత్తం అమ్మాలి నా లెక్క ప్రకారం, దట్ ఈస్ నాట్ లైక్లీ టు డూ వెల్. కుటుంబరావు గారికి నాకు ఎప్పుడు లాగర్ హెడ్స్, ఇద్దరు కొట్టుకోమో కానీ ఇద్దరికి డిఫరెంట్ వ్యూస్ ఉన్నారంటే లారస్ ల్యాబ్ నా లెక్క ప్రకారం. గతంలో మీరు ఒకసారి లారస్ ల్యాబ్స్ అమ్మండి అని చెప్పింది మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే ఆ తర్వాత వచ్చిన రిజల్ట్స్ బ్యాడ్గా ఉండడం కావచ్చు, స్టాక్ ప్రైస్ కిందకి రావడం కావచ్చు, మిమ్మల్ని చాలామంది ఆ సలహా పట్ల చాలా ఆకర్షితులయ్యారు. ఇప్పుడు కూడా ఇంకా మీరు అదే వ్యూతో ఉన్నారు, అమ్మేసేయండి లారస్. లేదండి, నాకు ఏమాత్రం రేపు కనుక నెక్స్ట్ క్వార్టర్లో పెర్ఫార్మెన్స్ బాగుంటే సిగ్గు ఒక్క నిమిషం కూడా పడకుండా మళ్ళీ కిమిడ కొనుక్కోమని కూడా చెప్పడానికి వెనకాడను భయపడను. నాకు కావాల్సిన రిజల్ట్స్ బాగున్న కంపెనీలో మనం వెళ్దామని. సో ఆయన నా లెక్క ప్రకారం మొత్తం అమ్మేయారు. ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఇంకా చాలా బాగున్నాయి, ఆమె ఎందుకు అది ఎంచుకున్నారో నాకు తెలియదు. నా లెక్క ప్రకారం ఆమె కనుక ఉండదలుచుకుంటే దివీస్ ల్యాబొరేటరీస్ అకార్డింగ్ టు మీస్ ద టాప్ ఫేవరెట్ నౌ, ఫాలోడ్ బై లూపిన్, నెక్స్ట్ ఫాలోడ్ బై అలంబిక్ ఫార్మా, నెక్స్ట్ గ్రాన్యూల్స్, నెక్స్ట్ సన్ ఫార్మా. ఈ ఐదు బాగున్నాయి, ఇవన్నీ వదిలేసి మనం ఇంకో కంపెనీకి వెళ్ళే బదులు ఈ ఐదిట్లో ఆమెకు ఏదైనా కొనుక్కోవచ్చు. మై ఓటీస్ ఫర్ దివీస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. దివీస్ అలాగే టెక్నికల్లీ నాట్కో ఫార్మాలో కూడా ఒక మంచి బ్రేక్అవుట్ చూసాం. నాట్కో కూడా చాలా కాలం తర్వాత ఇది కూడా బాగా విసిగించిన షేర్, ఇప్పుడు పెర్ఫామ్ చేయడం స్టార్ట్ చేసింది. మేబీ నాట్కో కూడా చెప్పట్లేదండి. మేబీ నాట్కోకి ఏంటంటే ప్రాబ్లం వస్తుంది గారు, ఒక నిమిషం అండి. నాట్కోకి ఏంటంటే బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ వచ్చింది, అది బాగా పెరగటంతో అది అంటే ఇప్పుడు కూడా ఇంకా కొద్దిగా 11% స్కోప్ ఉంది. 11% స్కోప్ ఉండేది కొనాలా, 40% ఉండేది కొనాలా అంటే 40% కాబట్టి దివీస్ చెప్పారు కాబట్టి నాట్కో ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ బ్యాడ్ కంపెనీ, బట్ ఇట్ ఈస్ గెటింగ్ ఫుల్లీ ప్రైస్డ్. ఇంకా 10% గ్యాప్లో ఉన్నది. ఓకే, ఇంకా ఎక్కువ స్కోప్ దివీస్లో కనిపిస్తుంది. రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, అడగండి. సార్ సార్, నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు 2-3 మంత్స్ బ్యాక్ కాల్ చేశాను సార్. 2 మంత్స్ బ్యాక్ మాట్లాడారా? అవును సార్, ఒరాకిల్ ఉన్నాయి సార్ నా దగ్గర, అప్పుడు ఒక 500 షేర్స్ తీసుకున్నాను ఎట్ ద రేట్ ఆఫ్ 3200లో. అదంతే ఉంచుకున్నాను సార్, హోల్డింగ్లో ఉంచుకున్నాను. వెరీ గుడ్,
ఇప్పుడు శానోఫీ కూడా నా దగ్గర ఒక శానోఫీ ఇండియా కూడా ఒక 150 షేర్స్ ఉన్నాయి సార్ అట్ ద రేట్ ఆఫ్ 5,500 లో. ఓకే, ఇప్పుడు రేపు 23rd రిజల్ట్ కమ్ డివిడెండ్ ఉంది సార్, అది ఇంకా ఎక్యుమినేట్ చేసుకోవచ్చా సన్ ఆఫ్ ఇండియా? బ్రహ్మాండమైన కంపెనీ, అందులో ఏమీ సందేహం ఏమి లేదు సన్ ఆఫ్ ఇండియా. కాకపోతే ఈ లెవెల్స్ టెక్నికల్ లెవెల్స్ చూడటం మంచిది. ఇక్కడ రాజేంద్ర గారు సన్ ఆఫ్ ఈ లెవెల్లో కొనొచ్చా? ఇక్కడ 2021 సెప్టెంబర్ లో ఇట్ మేడ్ ఏ హై ఆఫ్ 9285 అండి. సో మొన్న 9000 దాకా వెళ్ళి ఇప్పుడు 8800 దగ్గర రావటం చూస్తున్నాం. లుక్స్ లైక్ ఈ 9200 నుంచి 9300 వరకు క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఆయన 5000 లో కొన్నాక 9000 లో నియర్ టు ద హైస్ట్ పిరమిడింగ్ చేయడం కరెక్ట్ కాదు. సో నా ఉద్దేశం అయితే టూ ఆప్షన్స్, వెయిట్ ఫర్ 8400 అక్కడ ఎంట్రీ అయ్యే ప్రయత్నం చేయొచ్చు, ఆర్ మేబీ 8000 కూడా రావచ్చు రిట్రేస్మెంట్స్ లో. లేదు అంటే కనుక ఇప్పుడే కొంటాను 9500 టార్గెట్ కంటే కనుక విత్ స్టాప్ లాస్ ఆఫ్ 8500 హీ కెన్ ట్రై. ఎందుకంటే 300 రూపీస్ రిస్క్ నుంచి ఆల్మోస్ట్ 800-900 రూపీస్ రివార్డ్ ఉంది కాబట్టి యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ సన్ ఆఫ్ లో ఈ షుడ్ ట్రై. ఇందాక మీరు నేను కుటుంబరావు గారు లాగర్ హెడ్స్ అన్నారు లారస్ విషయంలో, కానీ కుటుంబరావు గారు కూడా ఇందాక ఆయన కామెంట్ చేయలేదు, ఆయన కూడా వ్యూ మార్చుకున్నారు, ఆయన కూడా అమ్మని రీసెంట్లీ చెప్పడం నేను విన్నాను వన్ ఆఫ్ ది కాలర్స్కో లేకపోతే మన యూట్యూబ్లో మెయిల్స్కో. కుటుంబరావు ఆ టైం అప్పుడు చెప్పడం జరిగిందండి, లారస్ బదులు గ్రాన్యూల్స్ బెటర్ గా పెర్ఫామ్ చేస్తుంది గ్రాన్యూల్స్ అని, అండ్ అదే విధంగా గ్రాన్యూల్స్ ప్రూవ్ కూడా చేసింది ఎందుకంటే న్యూ హైస్ కెల్టం అనమాట 450. లారస్ లో ఓన్లీ థింగ్ ఇప్పుడు ఏంటంటే మేబీ ఒక మేజర్ బాటమ్ 370 ఫామ్ అయిందా అని చెప్పేసి అని అనుకోవాలి. ఎవరన్నా ఫ్రెష్ సెల్లింగ్ చేద్దాము అని అనుకుంటే కూడా అనమాట 370 బ్రీచ్ అయ్యేటట్టయితే ఇక ఆ కౌంటర్ నుంచి మూటమల్లా సర్దేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. బట్ అదర్వైజ్ జస్ట్ ఎట్ కరెంట్ వాల్యుయేషన్ మాత్రం ఇక లాస్ భరించలేమని చెప్పేసి హోల్డ్ చేయాలని చెప్పేసి అని అంటాను. ఓకే, ఏమో నవీన నాపచేనే పండిన సందర్భాలు అనేక ఉన్నాయి, మరి లారస్ కూడా ఎప్పటికైనా పెర్ఫామ్ చేయకపోతుందా? చేసి అందరినీ మీరు అందరూ తప్పు అని రుజువు చేయాలని నా కోరిక, ఎందుకంటే ఎక్కువ మంది దగ్గర లారస్ ల్యాబ్ షేర్స్ ఉన్నాయి. 22,084 ఈ లెవెల్ కనిపిస్తుంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ సుమారుగా ఒక 80 పాయింట్ల లాభం కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ స్ట్రాంగ్గా ఉంది ఓపెనింగ్లో, ఇవాళ ఓపెనింగ్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ అప్ ఆల్మోస్ట్ 0.5%, అండ్ 1,436 స్టాక్స్ లాభాలతో 263 స్టాక్స్ నష్టాలతో మనకు కనిపిస్తున్నాయి ఈ సమయంలో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ అప్ 0.4%. సో అండ్ సోలా మినియార్ట్స్లో ఒక పెద్ద బ్లాక్ డీల్ జరిగింది 579 రూపీస్, 8.8% ఈక్విటీ చేతులు మారింది, 6% డౌన్ సోలా మినియార్ట్స్. ఎంఎండ్ఎం లాస్ట్ వీక్ అంతా చాలా చక్కగా పెర్ఫామ్ చేసింది, ఇవాళ 0.5% డౌన్ ఓపెనింగ్ ట్రేడ్లో. అలాగే ఇతర మిడ్ క్యాప్స్లో ఆర్ నిఫ్టీ స్టాక్స్లో మనకు బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఇవి మనం అనుకున్నాం అదానీ గ్రూప్ స్టాక్స్ లైమ్లైట్లో ఉండే అవకాశం ఉందని ఆ పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఇక మిడ్ క్యాప్స్ పరిస్థితి ఒకసారి చూస్తే క్వెస్ కార్ప్, ఈ కంపెనీని మూడుగా స్ప్లిట్ చేయబోతున్నారు క్వెస్ కార్ప్ని. ఒక్కొక్క షేర్ హోల్డర్లందరికీ మూడు కంపెనీల షేర్లని సమానంగా ఇస్తారట 1:1:1 నిష్పత్తిలో. అంటే క్వెస్ కార్ప్ ఎలాగో ఉంటుంది, మరో రెండు కంపెనీలకి సంబంధించి 1:1:1 షేర్ వస్తుంది అనమాట. చూద్దాం ఏ విధంగా పరిణమిస్తుందో. పేటీఎం ఈజ్ అప్ 5%. అలాగే మిందా కార్ప్, ఎంఆర్పిఎల్, పీబీ ఫిన్టెక్, ఇవన్నీ న్యూస్ డ్రివెన్ స్టాక్స్. ఎంఎంటీసీ, ఎల్ఐసి, ఎల్ఐసి ఈజ్ 1082 నౌ, 4% అప్. క్రిసిల్, డాటా ప్యాటర్న్స్, గ్లోబల్ హెల్త్, TV18, ఐటీఐ, స్టార్ హెల్త్, బలరాంపూర్ చిని, రెడింగ్టన్, ఇవన్నీ కూడా 4% అండ్ మోర్ గెయిన్స్తో కనిపిస్తున్నాయి. టాటా పవర్ కూడా పెరిగింది 1.6%. షాఫ్లర్ ఇండియా రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది. మోతిలాల్ ఓస్వాల్, అలాగే ఆర్హెచ్ఐ మ్యాగ్నెస్టా, సైంట్, పీసీబీఎల్, కంక్లౌడ్ బయోటెక్, యూకో బ్యాంక్ ఇలాంటి స్టాక్స్లో కొంత వీక్నెస్ కనిపిస్తుంది. టిటాగర్ రైల్ ఈజ్ అప్ 7%, ఒక 170 crores ఆర్డర్ వచ్చింది, దాంతో స్టాక్ ఈజ్ అప్. రాజేంద్ర గారు, నిఫ్టీ ప్రాబబ్లీ 22,107 హై హిట్ అయిందండి ఈరోజు, సో వీ షుడ్ వెయిట్ ఫర్ 22,126. దాని పైన హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవుతేనే వన్ షుడ్ ట్రై టు గో లాంగ్, అదర్వైజ్ మేబీ స్టే పుట్, అంటే కొద్దిగా కామ్ ఉంటాం, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ దే వాంట్ టు అక్యుమిలేట్ సమ్ స్టాక్ అంటే కనుక సూలా ఒకటి చెప్పొచ్చు అండి, ఎందుకంటే మనకి 9th January రోజు ఆల్ టైమ్ హై 700 హిట్ అయింది. ఇన్ఫాక్ట్ ఆ స్టాక్ 502 నుంచి 700 విత్ ఇన్ 2 డేసే పెరిగింది, అండ్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ రిట్రేస్మెంట్. ఐ థింక్ 550 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ ద గ్యాప్.
సో 580 to 550 ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు అక్యుమిలేట్ 6 months టైం ఫ్రేమ్ అబౌట్ 15% రిటర్న్ సేఫ్టీగా చూసుకున్నాను. ఓకే రైట్ ఇక మెయిల్స్ చూద్దాం. కొంతమంది అడుగుతున్నారు ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ ప్రసాద్ గారు మీరు రికమెండ్ చేసిన స్టాక్ ఇది, ఈ స్టాక్ బాగా తగ్గింది ఏం చేయాలనేది 3-4 మెయిల్స్ వచ్చాయి, మీరు లేని రోజుల్లో కూడా వస్తున్నాయి కాబట్టి ఇవాళ మీరు ఉన్నారు కాబట్టి చెప్పండి ఎస్కేఎం ఎగ్లో ఏం జరుగుతుంది? ఎస్కేఎం ప్రొడక్ట్స్ కానివ్వండి ఇంకో కంపెనీ కానివ్వండి మనం చెప్పే రికమెండేషన్ చెప్పే ప్రైస్ చూసి ఎప్పుడు చెప్పడం జరగదు, ఫండమెంటల్స్ చూసే చెప్పడం జరుగుతుంది. దానిలో ప్రైస్ పడిపోవడానికి కారణం ఎవరైనా అగ్రెసివ్గా ఒకరోజు సెల్లింగ్ చేస్తే తగ్గిపోతుంది, అది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ అబ్జర్వ్ చేసిన కెపాసిటీ లేని స్టాక్ కాబట్టి తగ్గిన మాట వాస్తవం. దానికి భయపడటానికి ఆ కంపెనీ మూసేయటం లేదు, కంపెనీ బిజినెస్ దెబ్బతం లేదు, నష్టాలు ఏమీ రావటం లేదు. స్టిల్ నా లెక్క ప్రకారం 380 ఈజ్ ద ఫేర్ ప్రైస్, ఇట్ ఈస్ గోయింగ్ అట్ 270 యాక్చువల్లీ అట్రాక్టివ్. కొత్తగా కొనుక్కోవాలంటే ధైర్యం లేకపోతే కొనుక్కోవచ్చు, కానీ ఉన్నవాళ్ళు కొనుక్కున్న వాళ్ళు భయపడవలసిన అవసరం కానీ ఆలోచించవలసిన అవసరం కానీ ఉండకూడదు. షేర్ ఫుడ్ అండ్ డైరీ ప్రొడక్ట్స్లో వెరీ గుడ్ ట్రాక్షన్, రైజింగ్ ఇన్కమ్ ఉన్నప్పుడు వీటిలో గ్యారంటీగా బిజినెస్ బాగుంటుంది. సో అన్లెస్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ తెలియంది బయటపడితే తప్పితే ఐ డు నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు బి వరీడ్ అబౌట్ ఎస్కేఎం. గుజరాత్ పిపావా స్కిప్పర్ ఈ రెండు కూడా ఇవాళ చాలా యాక్టివ్గా మనకు ఓపెనింగ్ ట్రేడ్లో కనిపిస్తున్నాయి విత్ ప్రైస్ అండ్ వాల్యూమ్ యాక్షన్. తర్వాత కృష్ణ గౌతమ్ ఎన్సీసీ 10,000 షేర్లు ఉన్నాయి 170 రూపాయల్లో, ఇది అమ్మేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు అమ్మేయచ్చా? అలాగే టీవీ 18 కొందాం అనుకుంటున్నారు కుటుంబరావు, ఎన్సీసీ అమ్మేసి టీవీ 18 కొనొచ్చా? ఎన్సీసీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది అన్న, ఇంకా అమ్మటానికి ఏదన్నా రీజన్ ఉండాలి కదా, ఎందుకంటే రీజన్ పర్టికులర్గా స్టాక్ పీక్ అయిందా ఇట్లాంటి కనుక డెఫినెట్లీ నన్ను అడిగితే పీక్ కాలేదు. ఎన్సీసీ కెన్ గో అప్ టు 250 to 275 రేంజ్లోకి వెళ్తుందని చెప్పేసి కూడా అనుకుంటున్నాను, కాబట్టి అడిషనల్ మనీ ఉంటేనే టీవీ 18 కొనాలి కానీ, బట్ అదర్వైజ్ అసలు హోల్డ్ ఆన్ టు అనే ఎన్సీసీ అంటాను. ఎన్సీసీ హోల్డ్ చేయండి, ఏదైనా ఫ్రెష్ మనీ ఉంటేనే టీవీ 18 కొనుక్కునే ప్రయత్నం చేయండి. తర్వాత జగన్నాథ నాయుడు శ్రీకాకుళం నుంచి REC ఉన్నాయి 430 షేర్లు ఉన్నాయి, ఇవి అమ్మేసి PFC కొంటారు, ఏమిటి తేడా రెండింటికి? రెండు ఒకటే రంగంలో పనిచేస్తున్న కంపెనీలు. అంటే ఆయన PFC ఎక్స్ బోనస్ 24th February అవుతుంది కాబట్టి అట, ఓకే ఈ బోనస్ ఇష్యూ కారణంగా. రైట్, ఎక్స్ బోనస్ డివిడెండా? బోనస్ ఉందా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఫాలో అవుతున్నారు? ఎక్స్ డివిడెండ్, యా. సో డివిడెండ్ కోసం మీరు 3.50 రూపాయలు డివిడెండ్ కోసం దీని నుంచి దానికి మార్చడం ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ వైజ్ డెసిషన్ అండి. ఒకటి వస్తుంది కదా అందులో ఆయన చెప్పిన పాయింట్, డివిడెండ్ అని చెప్పినా కానీ ఈ రెండింటిలో చూస్తే రెండు మంచి కంపెనీలు ఏమాత్రం ఆలోచన లేకుండా చెప్పచ్చు. దానికేమో పీ రేషియో ఇస్ ఓన్లీ అరౌండ్ 6 కన్నా తక్కువ ఉందండి PFC కి, REC కి ఏమో 10 దగ్గర ఉంది, అదొక్కటే కారణం. అయితే మారాల్సిన అవసరం ఉందంటే రెండు పెరగడానికి ఛాన్స్ ఉంది, అది ఇట్స్ లైక్ క్యూ ఇటు నుంచి అటు ఇటు నుంచి జంప్ చేసినట్టు, అది నేరు తీసుకోవాలి. కొత్త మనీతో కొనుక్కుంటానంటే PFC కొనుక్కోమంటా కానీ REC అమ్మేసి PFC కొనుక్కోవటం అనేది దట్ మే నాట్ బి ద బెస్ట్ ఆఫ్ ద స్ట్రాటజీస్. యా, కొద్దిగా పీఈ ఎక్కువ ఉంది అంటే కారణం REC హ్యాస్ గాట్ మోర్ గ్రోత్ పొటెన్షియల్ అండి, ఎందుకంటే దానికి ఈ సోలార్ కూడా గుర్తుంచుకోవాలి వసంత్ గారు. యా, ఎందుకంటే అరౌండ్ 1 ఇయర్ బ్యాక్ అనమాట గవర్నమెంట్ వాంటెడ్ టు మర్జ్ REC విత్ PFC అనమాట, తర్వాత మళ్ళా ప్లాన్ డ్రాప్ చేసింది. కరెక్ట్, మేబీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇట్ మైట్ టేక్ ప్లేస్ అనమాట, ఒక జాయింట్ పవర్ ఫైనాన్స్ కంపెనీ తయారవుతుంది, అప్పుడు REC PFC రెండు కూడా ఒకటే సింగిల్ ఎంటిటీ కింద మేబీ నెక్స్ట్ 1.5 ఇయర్ అయ్యే పాసిబిలిటీ కూడా రూల్ అవుట్ చేయలేము గోయింగ్ బై పాస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, దానికి మరి అప్పటికి ఒకవేళ నిజంగానే మెజరెండ్ జరిగితే ఆ రేషియోస్ ఎలా ఉంటాయి అవన్నీ ఇక్కడ నుంచి మనం ఊహించడం కష్టం. కాబట్టి మీరు స్టే ఇన్వెస్టెడ్ ఇన్ REC అండి. REC ప్రభుత్వం చాలా ఎక్కువ బాధ్యతను అప్పచెప్పింది, ఏమిటి ఈ సోలార్ రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 1 crore హౌసెస్ మీద ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మొత్తానికి కూడా ఒక నోడల్ ఏజెన్సీగా REC అపాయింట్ చేస్తుంది. సో ఇట్స్ ఏ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ REC, అందువలన రిలేటివ్లీ REC మార్కెట్ ఎక్కువ PE ఇస్తుంది. ఓరియంట్ ఎలక్ట్రిక్ 209 రూపాయల్లో, బజాజ్ ఎలక్ట్రికల్స్ 10.35 కొన్నారు సీతారాఘవాచారి, 5 సంవత్సరాలు హోల్డ్ చేయొచ్చా ఇవి ఓరియంట్ ఎలక్ట్రిక్ బజాజ్ ఎలక్ట్రికల్స్? ఓరియంట్ ఎలక్ట్రిక్ అనేది 5 ఇయర్స్ అంత మాట్లాడాల్సిన విషయం కాదండి, అది చిన్న కంపెనీ, 5,000 crore కంపెనీ, 4,300 ఎక్స్ట్రా చెప్పాలంటే. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్, రెండు రకాల మంచి ఫ్యాక్టర్స్ అండి. ఇందులో ప్రమోటర్స్కి 40% ఉంటే మ్యూచువల్ ఫండ్స్ ఏకంగా 30% పెట్టినాయి, 30%.
యూజువల్గా ఎంతో నమ్మకం ఉంటే తప్పితే అలాంటి కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్స్ అంత స్టేక్ తీసుకోవు. కాబట్టి నా లెక్క ప్రకారం పిఈ రేషియో 50 ఉన్నా కూడా ఓరియంట్ ఎలక్ట్రిక్ ఈజ్ వెరీ వెరీ గుడ్, లుకింగ్ వెరీ స్వీట్లీ అట్రాక్టివ్. ఓకే, ఓరియంట్ ఎలక్ట్రికల్స్ తీసుకోవచ్చు. ఉదయ్ భాస్కర్, సాగర్ సిమెంట్స్ ఉన్నాయట 267 రూపాయలు, క్యూ3 రిజల్ట్స్ బాగున్నాయి, 2 quarters హోల్డ్ చేయొచ్చా? కుటుంబం సాగర్ సిమెంట్స్ పరిస్థితి ఏంటి? ఆల్ సిమెంట్ కంపెనీస్ హోల్డ్ చేయమంటానండి. బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇక ముందు ఉన్నాయి సిమెంట్ కంపెనీలు, ఎందుకంటే 1/1 రిజల్ట్స్ వస్తున్నాయి, చూస్తున్నాం డిమాండ్ పెరుగుతుంది. ఈఫెట్ ఆల్ ఇన్ఫ్రా స్పేస్ కి ఉండాలి అనుకుంటే కూడా బ్యాక్ ఎండ్ గా సిమెంట్ కంపెనీస్ షుడ్ బి హెల్ప్. నేను లార్జ్ క్యాప్స్ లైక్ పోస్ట్ అదాని అనమాట, ఇప్పుడు ఏసీసీ కానీ గుజరాత్ అంబుజా కానీ ఇవన్నీ కూడా పెర్ఫామ్ చేస్తున్నాయి. రేపు నెక్స్ట్ రౌండ్ లో చిన్న కంపెనీలు అన్ని కూడా బాగా పెర్ఫామ్ చేస్తాయి. డెఫినెట్లీ హోల్డ్ ఆన్ టు ఎనీ సిమెంట్ కంపెనీ. శ్రీనివాస్ అడుగుతున్నారు, ఒబెరాయ్ రియల్టీ, రొసారి బయోటెక్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? ప్రసాద్ గారు ఎలా ఉన్నాయి ఒబెరాయ్ రియల్టీ అండ్ రొసారి బయోటెక్? ముందు రొసారి బయోటెక్ ఆల్రెడీ నేను అంతకుముందు రికమెండ్ చేసిన స్టాక్ అండి. అది కూడా కొద్దిగా మెయిన్ చెప్పడానికి కారణం ఏంటంటే ప్రమోటర్ల హోల్డింగ్ ఎక్కువ, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ ఎక్కువ, అప్కమింగ్ ఇప్పుడు కూడా ఇలాంటి కెమికల్స్ చెప్పాను కదా, నెక్స్ట్ రాబోయే నెక్స్ట్ 3 to 6 months టైంలో కెమికల్ సెక్టర్ రివైవ్ అయితే కనుక రొసారి బయోటెక్ ఇస్ గోయింగ్ టు డూ ఎక్స్ట్రీమ్లీ వెల్. దానికి 1000 రూపీస్ ఫెయిర్ వాల్యూ ఉంది కాబట్టి రోసరీ ఇస్ వెరీ గుడ్. ఇంకో కంపెనీ మీరు చెప్పింది రియల్టీ రియల్ ఎస్టేట్ రంగానికి ఒక్క నిమిషం, రియల్టీకి సంబంధించి ఇండియా హైదరాబాద్ లో లేకపోతే కనుక కంగారు పడక్కర్లేదండి, హైదరాబాద్ లో అంత ఎక్కువ లేదు కాబట్టి ఒబెరాయ్ రియల్టీ ఇస్ డూయింగ్ వెల్. అది కూడా అంతే 68% ప్రమోటర్స్, 10.3% మ్యూచువల్ ఫండ్స్ అండ్ వెరీ లార్జ్ కంపెనీ 47,000 crores. నా లెక్క ప్రకారం ఇంకా ఎక్కువ ప్రైస్ లేదండి రైస్ కి, ఇంకో 15% కన్నా స్కోప్ లేదు. ఇదే కొనుక్కోవాలా అంటే కొనుక్కోవచ్చు అని చెప్తాను, కానీ ఉన్న వాటిల్లో ఇది మంచిదా ఇంకా మంచిది, ఇంకా మంచి బోలు ఉన్నాయి, ఇంకా దాదాపు 200 షేర్లు ఉన్నాయి దీనికన్నా మంచివి. సో ఒబెరాయ్ రియల్టీ మేబీ డిఫర్డ్ ఫర్ సమ్ టైం. లాస్ట్ మెయిల్, పాలీప్లెక్స్ 640 షేర్లు 1318 రూపాయలు ఉన్నాయట సంతోష్ కిరణ్, లాంగ్ టర్మ్ కోసం దీన్ని హోల్డ్ చేయొచ్చా? పాలీప్లెక్స్ ఇస్ వెరీ గుడ్ కంపెనీ అండి, అంటే స్కేమ్ ఇండస్ట్రీలో చెప్పండి కుటుంబ చెప్పండి. నాన్ పెర్ఫార్మర్ అండి, ఎందుకంటే ఉన్న ప్యాకేజింగ్ కంపెనీస్ లో వన్ ఆఫ్ ద వీకెస్ట్ కంపెనీస్ అండి పాలీప్లెక్స్ అనమాట, నాన్ పెర్ఫార్మర్ గా ఉందన్నమాట. అందుకని చెప్పేసి పాలీప్లెక్స్ ఐ వుడ్ డెఫినెట్లీ అవాయిడ్ అండి ఎనీ ర్యాలీలో అనమాట, వేరే బెటర్ కంపెనీకి షిఫ్ట్ అవ్వమని కూడా సజెస్ట్ చేస్తాను. స్టాక్ రీసెంట్ రిజల్ట్స్ తర్వాత కూడా చూసాం 52-week లో టచ్ అవటం అనమాట స్టాక్ మళ్ళా కూడా. అయితే రివైవల్ అంటూ అంటామా, ఇలా బ్యాక్ ఎండ్ రా మెటీరియల్ కాస్ట్ తగ్గి ఇటు సెల్లింగ్ ప్రైజెస్ ఇంప్రూవ్మెంట్ వచ్చి ఏమన్నా మార్చి తర్వాత కాస్త బెటర్గా ఉంటుంది అని అంటే కనుక అప్పుడే బై చేయాలి. అసలు అప్పుడైతే కనుక ఎనీ ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ కూడా వాళ్ళకి అవ్వలేదు, ఓన్లీ జనరల్ ప్రెజెంటేషనే చేశారు కాబట్టి ఎక్కువ 52-week లో దగ్గర ఉంది కాబట్టి ఎక్కువగా చెప్పడం కూడా కష్టం. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే 100% ఆఫ్ ది ప్రమోటర్స్ హోల్డింగ్ అంతా బ్రెడ్జ్ చేసిందండి ఇందులో. సో కష్టాల్లో ఉన్న కంపెనీ బయటకు వచ్చేయండి ర్యాలీస్లో పాలీప్లెక్స్ కార్పొరేషన్ నుంచి. థ్యాంక్ యూ అనలిస్ట్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మిగిలిన మెయిల్స్ని ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షో పీవీటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.